ఈరోజు యువజన యువకుల ఆచరణలో ఆధ్వర్యంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి నన్ను ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారికి ఇంతటి అపూర్వ స్వాగతం పలికినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు విజయనగరం యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శాసనసభ్యులు ఇంతమంది యువకులు వస్తే 150 మంది శాసనసభ్యుల్ని గెలిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వస్తే ఉండవో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా దాంతో పాటు సెలవు ఇచ్చేస్తాను. మొదలు పెట్టలేదు ఒక 10 నిమిషాలు యాన్నో మీతో మాట్లాడాలని చెప్పి కర్నూలు నుంచి వచ్చిన నా మనసులో ఉండేదంతా మీకు చెప్పిపోతా. మీరు ఏం బాగోలేదు, పోయే లోపల మీకు కావాల్సిన మీ సంధి కూడా మీతో ఫోటో దిగుతా. కానీ అప్పటి వరకు కొంచెం ఓపిక చేసుకుని నేను చెప్పింది వినండి. ఎందుకంటే రానున్న 40 రోజుల్లో ఎన్నికలు లేవు. ఎన్నికలు లేకపోతే కూడా నేను వచ్చి జయరామని చెప్పా పోయేదాన్ని. కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల గురించి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక పొత్తుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారి ఓట్లు అడుగుతారు. ఒక ఆయన ఎరబుక్కుంది, దాంట్లో పేర్లు రాసుకున్నాయని చెప్పి అధికారులను భయపెట్టేవాడు. చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ భార్యను తిట్టకపోయినా నా భార్య తిట్టాడని చెప్పి ఏడ్చుకుంటా ఊళ్ళు తిరుగుతాడు. 80 ఏళ్ళ వయసులో నా పైన అక్రమంగా కేసులు పెట్టినారని చెప్పి సానుభూతి కోసం తిరుగుతాడు. ఒక పక్కనేమో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇంకొక పక్కనేమో రేవంత్ రెడ్డి ద్వారా, డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే పనిలో ఉన్నారు. ఓ పక్కన మీడియాను వాడుకుంటున్నారు, ఓ పక్క సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. రానున్న రోజులలో దొంగ హామీలు చెప్పి ఎట్లా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇదే నారా చంద్రబాబు నాయుడు. ఎవరు మీకు ఈ మాటలు చెప్తున్నా అంటే, నిన్ననే తెనాలిలో గీతాంజలి అని చెప్పి ఒక అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను విమర్శించినారు. సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుడు పోస్టింగులు పెట్టారు. ఆమెకు అవమానం చేసినారు. ఆ అవమానం తప్పుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి తప్పుడు పెట్టాలంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినారు, కార్యకర్తల గురించి మాట్లాడినారు, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినారు. అన్ని కూడా భరించినాం, సహించినాం. కానీ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సాధారణ మహిళ పైన విమర్శలు చేయడం, పోస్టింగులు పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఇంతమంది యువకులను గురించి
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను సార్. సార్, సమాజంలో కొంతమందికి మంచి చెప్తే ఇంటారు, కొంతమందికి మంచి చేస్తే ఇంటారు, కానీ కొంతమందిని మాత్రం భయం పెట్టే ఇంటారు. సమాజం అనేది ఒక తాటి మీద నచ్చాలన్నా, సమాజంలో చిన్న పెద్ద అనేది ఉండాలన్నా, గ్రామాలలో ప్రశాంతత ఉండాలన్నా, గ్రామాలలో పండుగ వాతావరణం ఉండాలన్నా, ఒకటి భయం అన్నా ఉండాలా, లేదా భక్తి ఉండాలా? ఈ కాలంలో భక్తి లేదు సార్. దేవుడు ఉన్నాడు పక్కనే. ఎవరైనా అబద్ధం చెప్పాలంటే ఫస్ట్ దేవుడి మీద ప్రార్థిస్తారు. కానీ భయం అనేది అప్పుడప్పుడు పనిచేస్తారు సార్. తెలుగుదేశం వాళ్ళకు, జనసేన వాళ్ళకు మంచి చెప్తే వినడం లేదు సార్. కాబట్టి మాకు ఎవరు కూడా అవసరం లేదు సార్. మీ కనుసైన కాదు సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాం సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాప మంచి చేస్తాం, సంక్షేమ పథకాలుద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ప్రజలు ఓటు వేస్తారంటున్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుని తొక్కడం కూడా, శత్రువుల్ని కానీ తొక్కకుంటే ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో అదే రేపు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది సార్. ఎందుకు నేను మీకు అందరికీ కూడా ఈ మాట చెప్తానంటే, ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఎట్లుంటే అంటే, సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంత తక్కువ, ఆ దౌర్జన్యం చేసే వాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు. మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు. ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం. నేను కూడా పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ తో చేతులు కలిపినానుకో, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఫ్యాక్షన్ లీడర్ పోయి డబ్బులు ఇచ్చుకున్నానుకో, నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు వచ్చినానుకో, నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్ కి ఎదురు తిరిగి నిలబడినానుకో, నాకు ప్రాణహాని ఉంటది. కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు. అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను, లోకేష్ చేసిన తప్పులను, పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను, రామోజీరావు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో 16 మందిని ఎందుకు చంపినామని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావు చంద్రబాబు నాయుడు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. మీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేశావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా లోకేష్, నీకు ఏం అధికారం ఉందని, ఏం అర్హత ఉందని మంత్రి పదవి తీసుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. మార్గదర్శి అని చెప్పి పేదల కోట్ల రూపాయలు కొట్టేశావు కదా రామోజీరావు, ఎందుకు చేసావు పని అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తావా కదా పవన్ కళ్యాణ్, ఎందుకు సపోర్ట్ చేస్తావా పవన్ కళ్యాణ్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న, చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే బడ్జెటే ఉండింది. చంద్రబాబు నాయుడు కూడా బటన్ వచ్చినాడు. ఆ వచ్చిన డబ్బులు ఏడికి విని సీఎం రమేష్ జోబిలో పోయినాయి, సుజనా చౌదరి జోబిలో పోయినాయి, లింగవరేణి జోబిలో పోయినాయి, రామోజీరావు జోబిలో పోయినాయి, రాధాకృష్ణ జోబిలో పోయినాయి, బిఆర్ నాయుడు జోబిలో పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ వచ్చితే ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో పోయినాయి. పేద వాళ్ళ కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టం చేయాలవుతా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలవుతా. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి, ఎన్నికలకు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకరినొకరు కసుకొని ఫోటోలు దిగుతున్నారు. దేనికోసం కలిసినారు మీరు అంటే, కారణం చెప్పడం లేదు కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే, ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవ్వరు తిట్టినాడు.
నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాది అన్నాడు. నరేంద్ర మోడీ, నువ్వు భార్యను కూతుర్ని చూసుకోలేకున్నావు, సారీ భార్యని తల్లిని చూసుకోలేకున్నావు, నువ్వు దేశాన్ని చూసుకుంటావా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు. మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు దేశం అంతా తిరిగి మోడీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు. అన్ని మాటలు తిట్టి ఈరోజు మళ్ళీ మోడీతో ఎందుకు చేతులు కలిపినారు తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలుసు. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇండియన్ రింగ్ రోడ్ స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూకుంభకోణము. వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని, అప్పా కొడుకుల్ని ఇద్దరు నెత్తకపోయి లోపల వేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో కలిశాడు అన్న. ఒకే ఒక్క విషయం అలసింది, మా రాష్ట్రంలో బీజేపీ అనేది లేదు. బీజేపీ ఉండేది కేవలం 1% ఓట్లు కూడా, 1% ఓట్లు కూడా లేని బీజేపీకి 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చినాడు. 7% ఓట్లు ఉన్నా పవన్ కళ్యాణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.